వెల్కమ్ టు ది అనాలిసిస్ బై ప్రొఫెసర్ కె నాగేశ్వర్. నమస్తే నాగేశ్వర్ గారు. సార్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒకానొక టైంలో ఒక పీక్ లెవెల్కి వెళ్ళినటువంటి కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది, ఒక సాచురేటెడ్ స్టేజ్కి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు భారీగా కేసులు పెరుగుతున్నాయి, మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతున్నాయి, రకరకాల ఊహాగానాలు కూడా మనం చూస్తున్నాం సోషల్ మీడియా వేదికగా కానీ బయట కూడా. లాక్డౌన్ పెడతారేమో అనే భయం చాలా మందిలో కనిపిస్తుంది. కారణం ఏంటంటారు? ఓవైపుకి వ్యాక్సిన్ కూడా వేస్తున్నారు కదా. అంటే భయము అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో, ఫ్రాన్స్లో, ఇలా కొన్ని దేశాల్లో ఈ బాగా తీవ్రమైన ఆంక్షలు, లాక్డౌన్లు ఎవరెక్కడా పోతున్నాయి. మహారాష్ట్రలో కూడా లాక్డౌన్ పెట్టవచ్చేమో అన్న ఆందోళన కూడా కలుగుతుంది. ప్రధానమైన సమస్య ఏంటంటే ఇప్పుడు లాస్ట్ వన్ డేలో లేటెస్ట్గా అంచనా ప్రకారం 92,994 కేసెస్, అంటే 93,000 కేసులు ప్రతిరోజు రిపోర్ట్ అయింది, గత 24 గంటల్లో రిపోర్ట్ అయినాయి. అంటే మనకు ఈవెన్ ఫస్ట్ వేవ్, ఇప్పుడు మనం చూస్తున్నది సెకండ్ వేవ్ అంటారు, అంటే ఒక ఫస్ట్ వేవ్ పూర్తిగా తగ్గి కేసులు అయిపోయినాయి. ఇప్పుడు మనకు జనవరి ఆ ప్రాంతంలో అయితే దాదాపుగా బాగా తగ్గిపోయినాయి అనుకున్నప్పుడు జనవరిలో డైలీ న్యూ కేసెస్ 20,000 ఉండే. సో అలాంటిది ఇవాళ 92,000-93,000 అయి వచ్చిందంటే 344% డైలీ న్యూ కేసెస్ పెరిగాయి. సో ఇదే పీరియడ్లో డైలీ న్యూ మరణాలకు కూడా 178% పెరిగింది. సో ఇది మనకు గణాంకాల్లో చూసినప్పుడు చాలా క్లియర్గా ఆందోళన కలిగించేది వస్తుంది. ఇప్పుడు మనకు కేసులు బాగా తగ్గి ఇక అయిపోయింది అనుకున్న తర్వాత మళ్ళీ పెరుగుతున్నాయి. లేటెస్ట్ కేసులు అయితే కంపారిజన్ తీసుకుంటే సెప్టెంబర్ 19 రోజు ఒక రికార్డు దాటిపోయింది, అంటే లాస్ట్ హై కేసు సెప్టెంబర్ 19. అంటే సెప్టెంబర్ 19 తర్వాత అంటే నియర్లీ 6.5 మంత్స్, 6.5 నెలల్లో ఈ స్థాయిలో కేసులు మనం ఏనాడు చూడలేదు. ఆ సెప్టెంబర్ 19 తర్వాత వచ్చిన హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్. సో అలాగే మనకు మరణాలు తీసుకున్నా కూడా నవంబర్ 4 తర్వాత డైలీ డెత్, కరోనా వల్ల ప్రతిరోజు చనిపోతున్న వారు నవంబర్ 4 తర్వాత ఇదే హయ్యెస్ట్. సో అందువల్ల ఇవాళ మనం అమెరికా, బ్రెజిల్ కూడా దాటేశాం టోటల్ నెంబర్ ఆఫ్ డైలీ న్యూ కేసెస్. సారీ, డైలీ న్యూ కేసెస్లో మనం మొదటి నుంచి కూడా 3rd పొజిషన్లో ఉండేవాళ్ళం. అమెరికా, బ్రెజిల్ తర్వాత పొజిషన్లో ఇండియా ఉండేది. ఇప్పుడు డైలీ న్యూ కేసెస్లో అమెరికా, బ్రెజిల్ కూడా దాటిపోయాం. అంటే ఈరోజు అఫ్కోర్స్ డెత్స్లో ఇంకా మనం అమెరికా, బ్రెజిల్ తర్వాతే ఉన్నాం. సో అంటే డైలీ న్యూ కేసెస్, ప్రతిరోజు కొత్తగా రిపోర్ట్ అవుతున్న కేసుల గణాంకాలు చూస్తే ఇవాళ వరల్డ్లోనే హయ్యెస్ట్గా కరోనా ఎదుర్కొంటున్న దేశం భారతదేశం. సో ఇట్స్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ నేషన్. మన ఆ పీక్ టైంలో కూడా మనము హయ్యెస్ట్ కాలే. సో ఫస్ట్ వేవ్లో కూడా వరల్డ్, ప్రపంచంలో అత్యంతగా కరోనాతో పీడించబడే దేశం జాబితాలో భారతదేశం లేదు. సో ఇప్పుడు ప్రపంచంలోనే కరోనా అత్యధికంగా పీడిస్తున్నటువంటి దేశాల్లో భారతదేశం ఈరోజు చేరింది. అంటే అంత ఉధృతంగా సెకండ్ వేవ్ ఉన్నది అనటానికి ఈ గణాంకాలు మనకు అర్థమవుతున్నాయి. గణాంకాలే కాదు, క్షేత్రస్థాయి నుంచి మీడియాలో వస్తున్న కథనాలు కూడా దాన్ని తెలియజేస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్లో మూసేసిన క్వారంటైన్ సెంటర్లను మళ్ళీ తెరిచారు, అలాగే జిల్లా ఆసుపత్రుల్లో ఆపేసిన కరోనా వార్డులను మళ్ళీ తెరిచారు, ఐసీయుల్లో మీకు అక్యుపెన్సీ పెరిగిపోతుంది, హాస్పిటల్లో అక్యుపెన్సీ పెరిగిపోతుంది, మళ్ళీ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు, వారి దోపిడీ కూడా పెరిగింది అని చర్చ వచ్చింది, మళ్ళీ ఆరోగ్యశ్రీలో కరోనా ఎందుకు చేర్చలేదు అని అడుగుతున్నారు, రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాము, లాక్డౌన్ వస్తుందేమన్న ఆందోళన మొదలైంది. ఇవన్నీ స్టార్ట్ అయినాయంటే కారణం ఏంటంటే ఈ నెంబర్ ఆఫ్ కేసెస్. అంటే ఓవరాల్గా నేషనల్ లెవెల్లో ఉన్న మ్యాక్రో స్టాటిస్టిక్స్ చూసినా, లేదు క్షేత్రస్థాయిలో ఉన్న మైక్రో సిచ్యువేషన్ చూసినా చాలా క్లియర్గా సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉంది. ఇది ఫస్ట్ వేవ్ కన్నా ఉధృతంగా ఉంది. అఫ్కోర్స్ మన దేశంలోనే కాదు, ఈ సెకండ్ వేవ్ అమెరికాలో, యూరప్లో కూడా సెకండ్ వేవ్ వచ్చింది, మన దగ్గరే కాదు. సో అక్కడ కూడా ఎక్స్పీరియన్స్ ఏంటంటే సెకండ్ వేవ్ వాజ్ మోర్ లీథల్.
అందువల్ల చాలామంది శాస్త్రవేత్తలు చెప్తున్నది నేను చాలా సందర్భాల్లో చెప్పాను. అయ్యా సెకండ్ వేవ్ అంటూ వస్తే ఇట్ మేబీ మోర్ లీథల్ అని చాలాసార్లు అన్న ఇదే పదం వాడాను. అది మరింత ప్రమాదకరంగా వ్యాప్తి చెందొచ్చు. అయితే ఇప్పటికీ వ్యాప్తిలో చాలా ప్రమాదకరంగా ఉంది, కానీ తీవ్రతలో ఆ స్థాయిలో అంటే మొదటి వేవ్ కన్నా ప్రమాదకరంగా ఉన్నట్లు ఎక్కడా మనకు ఎస్టాబ్లిష్ కాలే రీసెర్చ్లో. సో స్ప్రెడ్లో మాత్రం ఫస్ట్ వేవ్ను మించుతోంది. ఇంటెన్సిటీ ఆఫ్ ది ఆర్ సివియరిటీ ఆఫ్ ది ఇన్ఫెక్షన్లో మాత్రం ఆ ఫస్ట్ వేవ్ కన్నా ఇది ఎక్కువ ఉంది అనేది మనం ఎక్కడా లేదు. అయితే ఇప్పటికీ కూడా దేశంలో ఉన్న మొత్తం కేసుల్లో 80% ఒక 7 స్టేట్స్లోనే ఉంది. మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు అని ఇలా 7 స్టేట్స్లో ఉంది. ఇవాళ ఒక మహారాష్ట్రలోనే ప్రధానంగా ఉంది. ఒక మహారాష్ట్రలో లాస్ట్ మంత్ నేను ఇంతకుముందు చెప్పాను, ఇండియాలో టోటల్ కేసెస్ 344% పెరిగితే ఒక మహారాష్ట్రలోనే 9 టైమ్స్ పెరిగింది. సో 900% పెరిగింది. ఈవెన్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు డైలీ న్యూ కేసెస్ 1000 దాటిపోయినాయి. సో అందువల్ల మీరు పాజిటివిటీ రేట్లు కూడా పెరుగుతున్నాయి. అంటే ఒకప్పుడు 100 మందిని పరీక్ష చేస్తే చాలా తక్కువ మందికి కరోనా ఉన్నట్టు తెలియదు. ఇప్పుడు 100 మందికి పరీక్షలు చేస్తే పాజిటివిటీ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అందులో ఇంకొక ఆందోళన ఏంటంటే యంగ్ పీపుల్లో కూడా పెరుగుతుంది. అంటే పిల్లల్లో మనం స్కూళ్ళల్లో కాలేజీలో కూడా చూసాం. ఈ యంగ్ పీపుల్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు యాక్టివ్ ఏజ్లో ఉంటారు కనుక, అంటే వర్కింగ్ ఏజ్లో ఉంటారు కనుక, బయట తిరుగుతుంటారు కనుక వీరు మరింతగా సూపర్ స్ప్రెడర్స్గా పనిచేయచ్చు. అందులో ఈ వీరికి అసిమ్టమాటిక్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇప్పటికీ కూడా 90% మందికి రోగ లక్షణాలు లేవు, అసిమ్టమాటిక్. సో అందువల్ల వారు యంగర్ జనరేషన్కు కరోనా సోకి వారికి లక్షణాలు లేకపోతే వారు మరింతగా స్ప్రెడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ పరిణామాలు అందుకే సెకండ్ వేవ్ అనేది చాలా తీవ్రంగా ఉంది. ఎప్పటి వరకు ఉంటుంది కూడా సమాచారాలు వస్తున్నాయి. ఇప్పుడు ఏప్రిల్ 20 ఆ మధ్య కాలంలో ఇది పీక్ చేరుకుంటుంది అని, ఇక ఆ తర్వాత తగ్గిపోతుంటుందని. ఇప్పుడు దీన్ని సూపర్ మోడలింగ్ అని చేసిన వారు చెప్తున్నది ఏంటంటే, సో ఈ మ్యాథమెటికల్ మోడలింగ్ చేస్తారు, సో ఫెయిర్లీ సైంటిఫిక్. సో ఆ సూపర్ మోడలింగ్ చేసిన శాస్త్రవేత్త చెప్తున్నది ఏంటంటే ఇది ఏప్రిల్ 20కి పీక్ చేస్తుందని. అంటే నిజంగా ఒక రకంగా భయం వేస్తుంది. ఇవాళ మనం ఏప్రిల్ 4 రోజున్నాం, అంటే ఇంకా 15 రోజుల పాటు కేసులు పెరుగుతూ ఉండాల్సిందే అని. సో అది 100,000 దాటినా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. అయితే సూపర్ మోడలింగ్ చేస్తున్న వాళ్ళు చెప్తున్న ఒక ఆశాకిరణం ఏంటంటే ఎంత వేగంగా పెరుగుతుందో అంత షార్ప్గా పడిపోతాయని కూడా. అంటే కేసులు పీక్లు చేరుకున్నాక దేర్ విల్ బి షార్ప్ డిక్లైన్ ఉంటుంది అని. సో అది జరిగితే మనకు ఆనందం ఒక రకంగా. సో చాలా షార్ప్ డిక్లైన్ ఉంటుంది అని అంటున్నారు. సో ఇంకొక ఆందోళన ఏంటంటే ఇప్పుడు ఈ కొత్త వేరియంట్స్ కూడా, అంటే వైరస్ ఏమవుతుందంటే మ్యుటేషన్, మార్పు చెందుతూ ఉంటుంది. సో ఈ కొత్త మార్పులు ఇప్పుడు బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, యూకే స్ట్రెయిన్లు కాక ఇండియా స్పెసిఫిక్ స్ట్రెయిన్ కూడా కనుక్కున్నారు. అయితే ఈ స్ట్రెయిన్ వల్లనే వ్యాప్తి చెందుతుంది అని ఇప్పటి వరకు కంక్లూడ్ కాలే. ఇప్పటి వరకు కంక్లూడ్ ఏంటంటే ఇది కొత్త స్ట్రెయిన్ వల్ల కాదు, మన జాగ్రత్తలు తీసుకోవడంలో అప్రమత్తత పోయింది, దాన్ని అదను చూసుకుని వైరస్ తిరగబడ్డది అని ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి అంచనా. సో అందువల్ల మీకు ఈ కొత్త స్ట్రెయిన్స్, అంటే కేసులు పెరుగుతున్న కొద్ది ఒక ఆందోళనకరమైన అంశం ఏంటంటే వైరస్ చాలా వేగంగా మ్యుటేషన్ చెందుతుంది. అందువల్ల ఏమైనా మరి ఈ కొత్త స్ట్రెయిన్ డెడ్లీగా మారుతుందా, ఇంకేమైనా కొత్త మ్యుటేషన్లు వస్తాయని. రెండో ఛాలెంజ్ ఏంటంటే ఈ కొత్త మ్యుటేషన్కు ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందా. సో ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఎఫికసీ వర్కౌట్ అవుతుందా. ఇప్పటి వరకు అనేది మనం ఇండియాలో వాడుతున్న వ్యాక్సిన్లు ఈ కొత్త స్ట్రెయిన్, యూకే స్ట్రెయిన్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా స్ట్రెయిన్లకు కూడా పనిచేస్తుందని. సో ఈ ఇంకా రేపు ఇంకేదైనా కొత్త స్ట్రెయిన్ రావచ్చు, కొత్త రూపాంతరం రావచ్చు, దానికి వ్యాక్సిన్ పడుకుంటుందా. అందువల్ల వ్యాక్సిన్ పరిశోధనలు కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు భారత్ బయోటెక్ వాళ్ళు 2 డోసెస్ వ్యాక్సిన్ వేసాక, సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేసాక 6 నెలల తర్వాత ఒక బూస్టర్ డోస్ వేస్తే ఎలా ఉంటుంది అని పరిశోధన జరుపుతున్నారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ అప్రూవల్ కూడా తీసుకున్నారు. సో అలాంటప్పుడు మనం కోవాక్సిన్ వేసుకున్న వాళ్ళు ఈ అప్రూవల్ కనుక వస్తే
బూస్టర్ డోస్ కూడా వేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడవచ్చు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే రీఇన్ఫెక్షన్. సో ఇప్పుడు ఆల్రెడీ కరోనా సోకి 1 ఇయర్ అయిపోయింది. సో ఈ 1 ఇయర్ కింద 6 నెలల కింద 8 నెలల కింద కరోనా వచ్చారనుకోండి, వారికి మళ్ళీ రావడం కూడా అవకాశం ఉంటుంది. రీఇన్ఫెక్షన్ రేట్ తక్కువ ఉంటుంది కానీ అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన 100% ప్రొటెక్షన్ ఉండదు. వ్యాక్సిన్ ఇప్పటివరకు రీసెర్చ్ ఏం చెప్తుందంటే చాలా మందిలో వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కరోనాను ఆపగలుగుతున్నాం, ఒకవేళ ఆపలేకపోయినా తీవ్రతను ఆపుతున్నాం. అంటే వ్యాక్సిన్ వేసుకోనప్పుడు వచ్చేంత తీవ్రంగా రావడం లేదు అనేది కూడా మన అనుభవం చెప్తుంది. సో అందువల్ల ఇక మనం ఈ సెకండ్ వేవ్ను ఈ నెల 2 నెలలు ఉండొచ్చు, ఎందుకంటే 15 ఫిబ్రవరి ఆ ప్రాంతంలో ఇండియాలో సెకండ్ వేవ్ మొదలైందని అంచనా. సో అప్పటి నుంచి 100 డేస్ ఉంటుంది అని లెక్క. అంటే మే చివరి వరకు కూడా ఈ సెకండ్ వేవ్ ఉండే అవకాశం ఉంది. సో ఈ మే చివరి వరకు మనల్ని మనం కాపాడుకోగలిగితే మనం కరోనా నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అయితే థర్డ్ వేవ్ రాదా ఎవరూ చెప్పలేము, అది కూడా అవకాశం ఉంది. ఎందుకంటే పాండమిక్ యొక్క లక్షణమే మల్టిపుల్ వేవ్స్లో వస్తుంది. అయితే పాజిటివ్ ఏంటంటే ఆల్రెడీ ఎక్కువ మందికి సోకింది కనుక హర్డ్ ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీకు వ్యాక్సినేషన్ కూడా అవుతుంది. ఇప్పుడు దాదాపు 8 కోట్ల మంది దాటిపోయి ఉంటారు యాజ్ ఆఫ్ నౌ ఇప్పటివరకు. సో అందువల్ల భారతదేశంలో మొదటి డోస్ వేశారు, ఫస్ట్ డోస్ తీసుకున్న హెల్త్ వర్కర్స్ వారిలో ఇవాళ సెకండ్ డోస్ కూడా మొదలవుతుంది. సో అందువల్ల ఈ సెకండ్ వేవ్ పూర్తయ్యే టైంకు రీజనబులీ వెరీ లార్జ్ పాపులేషన్ ఆఫ్ ఇండియాకు ఇప్పటికి కరోనా సోకన్నా ఉంటుంది, వ్యాక్సిన్ అనేది ఇచ్చిపోయి తీసుకుని ఉంటుంది. సో ఆ రకంగా చూసినప్పుడు మనం కాస్తంత హర్డ్ ఇమ్యూనిటీకి దగ్గరగా ఉంటామేమో అని ఆశ. కానీ అదే సమయంలో మళ్ళీ ప్రశ్నలు. ఇప్పుడు హైదరాబాద్లో సెరలాజికల్ సర్వే ప్రకారము 54% ఇప్పటికే కరోనా సోకిందని తెలియదు, అయినా కూడా హైదరాబాద్లో కేసులు వస్తున్నాయి. సో అందువల్ల ఇది ఒక ఎవాల్వింగ్ సైన్స్. ఇప్పుడు ఈ సైన్స్ను ఎవరము ఇదే ఫైనల్. ఇప్పుడు నేను ఇన్ని వివరాలు చెప్పాను మీకు. సో ఇదే ఫైనల్ అని నేనేం గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే ఇది ఎవాల్వింగ్ సైన్స్ కనుక పరిశోధన జరుగుతున్న కొద్దీ దాన్ని మనం చూడాల్సిందే తప్ప మరో మార్గం లేదు. సో అందువల్ల లెట్ అస్ హోప్ మనం తీసుకోగలిగినంత వీలైనన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ అనవసరంగా మనము మీటింగ్ కలవడం అని అవాయిడ్ చేస్తూ ఈ 2 నెలలు కనుక జాగ్రత్త పడితే మనం బహుశా ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉండవచ్చేమో. రైట్, చూద్దాం. మీరు అన్నట్లుగా లేదంటే శాస్త్రవేత్తలు చెప్తున్నట్లుగా ఒక షార్ట్ ఫాల్ కనుక అవకాశం ఉంటే చాలా వరకు రికవర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే ఒకటి మాత్రం నిజం సార్, ప్రజల్లో చాలా వరకు ఇంత అవగాహన ఇన్ని రోజులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఇంకా నిర్లక్ష్యం అయితే కనిపిస్తూనే ఉంది. దాని గురించి కొంత ఆందోళన వ్యక్తం అవుతూనే ఉంది. మరి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఎలా ఫ్యూచర్ ఉండబోతుంది అనేది వేచి చూడాలి. ఒక చిన్న అనూహ్య నిర్ణయం తీసుకుంది, పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి ఎస్సీసీ ఒక రబ్బర్ స్టాంప్గా మారిపోయారని, లేదంటే అప్రజాస్వామికంగా ఎన్నికలు జరుగుతున్నాయని రకరకాల ఆరోపణలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భంగా టీడీపీ ఈ ఎన్నికలను బహిష్కరించడం వరకు ఒక వ్యక్తి అయితే టీడీపీ ఓటరు ఎటువైపు చూస్తాడు మరి ఎన్నికల సందర్భంగా అనేది మరొక అంశం. మీరు ఎలా చూస్తున్నారు? చంద్రబాబు నాయుడు బహిష్కరించమని పిలిపించారు, కానీ తెలుగుదేశం పార్టీ అనుకూల ఓటర్లు కార్యకర్తలు వారికి కోర్ ఓటరు. ఇప్పుడు 3 రకాలుగా ఉంటారు తెలుగుదేశం కార్యకర్తలు ఉంటారు, 2 కోర్ ఓటర్లు ఉంటారు, 3 అనుకూల ఓటర్లు సానుభూతి పనులు ఉంటారు, 4వది ఏంటంటే స్వింగ్ ఓటర్లు ఉంటారు. సో ఏ పార్టీకైనా ఈ 4 రకాల ఓటర్లు ఉంటారు. మొదటి వాళ్ళు తక్కువ మంది కార్యకర్తలు అంటే ఒక డైరెక్ట్గా పార్టీ కుటుంబాలు పార్టీ కార్యకర్తల కుటుంబాలు ఉంటారు. సో 2వ రకం ఏంటంటే కోర్ ఓటర్ వారిగా ఏ ప్రతి పార్టీకి ఒక కమిటెడ్ ఓటింగ్ ఉంటుంది, ఏ పరిస్థితుల్లోనైనా ఆ ఓటింగ్ వస్తుంది. థర్డ్ గ్రూప్ ఏంటంటే పార్టీకి సానుకూలంగా ఉండే సానుభూతి పనులు చాలా రేర్ సందర్భాల్లోనే, అంటే పెద్ద ఎత్తున యాంటీ ఇన్కంబెంట్స్ ఉన్నప్పుడే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఉదాహరణకు రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఈ ఓటర్ కూడా వెళ్ళిపోయారు. సో ఇక 4వ రకమైనటువంటి ఓటర్ ఏమో స్వింగ్ ఓటర్. స్వింగ్ ఓటర్ అంటే న్యూట్రల్గా ఉంటూ ఆయా సందర్భాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వారు స్వింగ్ అవుతుంటారు. సో ఇప్పుడు ఈ టీడీపీ బహిష్కరించిన తర్వాత కార్యకర్తలు ఓటింగ్కు దూరం అవుతారా,
కార్యకర్తలు, కుటుంబాలు, పార్టీ కుటుంబాలు కొంతమంది, కానీ వారితో పాటు పార్టీ కోర్ ఓటు చంద్రబాబు నాయుడు బహిష్కరణ నినాదాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నాయకుల్లోనే భిన్నాభిప్రాయాలు, ధిక్కార స్వరాలు మొదలయ్యాయి. మీకు అశోక్ గజపతిరాజు, జ్యోతిల నెహ్రూ ఇలా చాలామంది ఓపెన్గానే వస్తున్నారు. సో పార్టీలో డెఫినెట్గా ఇది చాలా పెద్ద చర్చకు కారణమైంది. సో అందువల్ల టీడీపీ నా ఓటరే అసలు చంద్రబాబు నాయుడు బహిష్కరణకు యాక్సెప్ట్ చేసి ఓటింగ్కు దూరంగా ఉంటారా అనేది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే, ఇవి స్థానిక ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, ఏమవుతాయంటే ఓటు వేయకుండా ఉండడం వల్ల చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఓటు వేస్తే ఎవరు కొట్టేసిన వాడు అడగరు, కానీ ఓటు వేయకపోతే నువ్వు ఓటు వేయలేదు కదా మాకు అంటారు. సో ఇప్పుడు అందువల్ల అధికారం నుంచి, అధికారంలో ఉన్న వారి నుంచి ప్రెషర్ ఉంటుంది. సో సామాజికంగా ప్రెషర్స్ ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఓటరు దూరంగా ఎంత ఉంటారో మనకు తెలియదు. ఇప్పుడు మావోయిస్టులు ఓట్ల బహిష్కరణకు పిలిపిస్తుంటారు ప్రతి ఇయరం, కానీ మీకు దేశంలో మావోయిస్టుకు అత్యంత బలమున్న ప్రాంతాల్లో, బలమున్న రోజుల్లో కూడా ఓ 10 గ్రామాలు పట్టమని మావోయిస్టు చైతన్యంతో ఓట్లను బహిష్కరించిన ఉదాహరణ లేదు. సో మావోయిస్టుల తుపాకీ గుళ్ళకు కూడా భయపడి ప్రజలు ఓట్లకు దూరంగా లేరంటే, ఇక ఇవాళ చంద్రబాబు నాయుడు పిలిపించాడు కదా అని ఓట్లకు దూరంగా ఉంటారా అనే క్వశ్చన్ అయితే వస్తుంది. తర్వాత అలాంటప్పుడు ఏంటి మరి ఈ ఓటర్ ఎటు పోతాడు, ఎవరికి వేయాలి? అంటే ఎన్నికల్లో రంగంలో టీడీపీ ఉంటే ఖచ్చితంగా టీడీపీకి ఓటు వేసే ఓటర్ ఉంటాడు, టీడీపీకి స్వింగ్ అయ్యే ఓటర్ ఉంటాడు. సో ఈ రెండు ఓట్లు ఎటు వెళ్తారు అనే క్వశ్చన్ ఇప్పుడు మొదలైంది. సో ఒకటి, ఈ ఓటర్ వైసీపీ వైపు వెళ్తాడా? స్కోప్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉంది కనుక తన ఓటింగ్ తన కన్సాలిడేట్ చేసుకుంటారు. ఒకవేళ ఏమైనా వెళ్తే టీడీపీకి స్వింగ్ అయ్యే ఓటరు స్వింగ్ ఓటు కొంత వెళ్తే వెళ్ళచ్చు. ఇక మిగతా ఓటర్ ఎవరు, వాళ్ళు పోతారు. సో ఫీల్డ్లో ఉన్న ఎవరు ఏదో ఒక ప్రతిపక్ష అభ్యర్థికి ఓటేయచ్చు. సో బీజేపీ అభ్యర్థులు ఉండొచ్చు, వామపక్షాల అభ్యర్థులు ఉండొచ్చు. వామపక్షాల అభ్యర్థులు ఓటు వేసే అవకాశం తక్కువ, అందువల్ల బీజేపీకి ఓటు వేసే అవకాశం ఉంటుందా? ఇదే జరిగితే టీడీపీ బహిష్కరణ వల్ల బీజేపీ బలపడి తెలుగుదేశం పార్టీ నాయకులు నాగడానికి ఉపయోగపడుతుంది. సో అందువల్ల చంద్రబాబు నాయుడు కొరుగుతో తలగొక్కున్నట్టయితే, సో ఆయన మరి ఏ ఉద్దేశంతో బహిష్కరణ పిలిపించాడో కానీ అది ఏ రకంగా చూసినా రాజకీయంగా లాభం ఉండదు, నష్టమే తప్ప. ఎందుకంటే ఫీల్డ్ మీద ఉండి పోరాడినప్పుడే పార్టీ మనగడ సాధిస్తుంది, ఉనికి ఉంటుంది తప్ప, ఒక్కసారి నువ్వు ఫీల్డ్ నుంచి వెళ్ళిపోతే ఆ పార్టీ కార్యకర్తల్లో మనస్థైర్యం దెబ్బతింటుంది. పార్టీ ఫీల్డ్ మీద ఉండి ఉనికి ఉండి పోటీ చేసి పోరాడేటువంటి అవకాశం ఉండదు. ఒక్కసారి పార్టీ నుంచి ఒక ఓటర్ దూరం అయితే మళ్ళీ ఆ ఓటర్ను తెచ్చుకోవడం సులభం కాదు. ఈవెన్ పొత్తులున్న సమయంలో కూడా మనకి ఇది, పొత్తుతో ఒక సీటు 2-3 సార్లు ఒక పార్టీకి ఇచ్చేస్తే ఆ తర్వాత మళ్ళీ పార్టీ పోటీ చేసినా కూడా ఓట్లు రావు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందువల్ల ఇలా టీడీపీ ఓటరు మరి ఓటింగ్కే దూరంగా ఉంటాడా లేదా బీజేపీకి వేస్తాడా? అయితే ఇక్కడ ఇంకో డైమెన్షన్ ఉంది. అధికారికంగా టీడీపీ బహిష్కరించవచ్చు, కానీ నామినేషన్లు అయిపోయాయి కనుక బ్యాలెట్ పేపర్ల పైన టీడీపీ గుర్తులు ఉంటాయి, నాయకులు ఉంటారు. అందువల్ల పేరుకు అధికారికంగా బహిష్కరించిన అనధికారికంగా బహిష్కరణ అవుతుంది. అధికారికంగా ఉంటారు కనుక టీడీపీ ఓటరు ఆడ గుర్తుంటుంది, ఓటర్ ఉంటాడు. సో ఆటోమేటిక్గా టీడీపీ ఓటర్ టీడీపీ కేసుకుంటాడు. కాస్తంత ఓటింగ్ తగ్గినప్పుడు చంద్రబాబు నాయుడు సమర్థించుకోవడానికి ఉపయోగపడుతుంది, మేము బహిష్కరించినా కూడా మాకు ఇన్ని ఓట్లు వచ్చాయి, మేము అసలు ఇక పోటీలో ఉంటే అసలు మామూలుగా ఉండేది కాదు అని చెప్పడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని. బట్ ఏదైనా రాజకీయంగా ఆయుధాలు పడేస్తే సైన్యాన్ని, ఏ ఆ సైన్యానికి ఉండే స్ఫూర్తి పోతుంది. సో రాజకీయ పార్టీ కార్యకర్తలో సైన్యం లాంటి వాడు, నీవు ఆయుధాలు పడేసి మళ్ళీ ఆయుధాలు ముట్టుకోమంటే చాలా కష్టమవుతుంది. అందువల్ల మరి ఎందుకు చంద్రబాబు ఏ ఉద్దేశంతో అస్త్ర సన్యాసం చేశారో తెలియదు. ఆయన ఈ రీజన్స్ ఏమైనా కానీ కానీ అప్పుడు తిరుపతిలో ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ కూడా వైసీపీ పనులన్నీ చేస్తుంది కదా, మరి తిరుపతి ఎన్నికలు బహిష్కరించలేదు ఎందుకో, మున్సిపల్ ఎన్నికలు ఎందుకు బహిష్కరించలేదు, పంచాయతీ ఎన్నికల్ని కూడా పార్టీ ఎన్నికలుగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు. అలాంటిది ఇవాళ ఓన్లీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు లేదు? ఎక్కడైనా అన్యాయాలు, అరాచకాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి, అక్కడ బహిష్కరించు.
ఇప్పుడు ఏకగ్రీవాలను వ్యతిరేకించింది టీడీపీ. ఏకగ్రీవాలను ఏమని వ్యతిరేకించింది? బెదిరించారు, ప్రలోభాలు పెట్టారు, నామినేషన్ వేయలేదు అని మీరు ఏకగ్రీవాలు వ్యతిరేకించారు. ఇప్పుడు పోటీ నుంచి విరమించుకోవడం ద్వారా ఏకగ్రీవాలు పెంచిన వాళ్ళు అవుతారు కదా. సో ఏకగ్రీవాలను వ్యతిరేకించిన వాళ్ళు పోటీ నుంచి విరమించుకుంటే ఇక మరి తేడా ఏంటి ఏకగ్రీవానికి దీనికి? అఫ్ కోర్స్ మిగతా అభ్యర్థులు ఉంటారు కనుక ఏకగ్రీవం కాదు. మీరు ఒకవైపు అమ్మో 20% సీట్లలో మమ్మల్ని నామినేషన్ కూడా వేయనీయలేదనంట. నామినేషన్ లేసిన దగ్గర బైకాట్ చేస్తారు. సో ఏంటి? ఎస్, నిజంగానే ఒక చోట అసలు ప్రచారమే చేసుకొని ఇస్తలేరు, పెద్ద ఎత్తున నిర్బంధం ఉంది. ఆ పర్టికులర్ సీట్ బైకాట్ చేయో, ఈ 4 సీట్లు 5 సీట్లు మేము బైకాట్ చేస్తున్నా, సో ఇక్కడ మేము ప్రచారం కూడా చేసుకొని ఇచ్చేటట్లేదని తెలివిగా టీడీపీ ఓడిపోయే స్థానాలు గుర్తించి అక్కడ బైకాట్ చేసి గెలిచే స్థానాల్లో పోటీలో ఉన్నాయిపోయింది కదా. సో అది కూడా చేయలేదు. మేము ఆంధ్ర బైకాట్ అంటే గెలిచే స్థానాలు కూడా బైకాట్ అయిపోయినాయి కదా. సో అందువల్ల గెలిచే స్థానాల్ని కూడా గెలవకుండా టీడీపీ చేసుకుంది. ఓడిపోయే స్థానాలు బహిష్కరించినా ఓడిపోయినా మీనింగ్ లో తేడా లేదు. అందువల్ల ఒక రకంగా పొలిటికల్ అప్పర్ హ్యాండ్ అధికార పార్టీకి ఇవ్వడానికి ఇది ఉపయోగపడ్డది. ఆరోపణలు ఏదైనా, ఆరోపణలలో ఎంత నిజం ఉన్నా ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా అసలే అధికార పార్టీకి ఒక హ్యూజ్ మెజారిటీ రావడంతో కొంత టీడీపీ శ్రేణుల్లో నిరుత్సాహం ఉన్నమాట నిజమే. అందులోనూ అంతర్గత కలహాలు అక్కడక్కడ ఉన్నాయి. ఈ టైంలో ఇలా చేయడం వల్ల వారి సైనికుల్లో కొంత మీరు చెప్పినట్లుగా ఆ నిరుత్సాహం పెరిగే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి ఆయన ఎత్తుగడ ఏంటో, ఏ ఉద్దేశంతో మరి నిర్ణయం తీసుకున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. ఇక మరొక ముఖ్యమైన అంశం, నిన్న పవన్ కళ్యాణ్ తిరుపతిలో ప్రచారం నిర్వహించారు, సభలో మాట్లాడారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి సపోర్ట్గా కాస్త గట్టిగానే మాట్లాడారు. అయితే పవన్ ఎక్కడ సభ పెట్టినా సరే ఒక భారీ రెస్పాన్స్ అనేది సహజంగా మనం చూస్తూనే ఉంటాం నాగేశ్వర్ గారు. అయితే ఈ నిన్న వచ్చినటువంటి రెస్పాన్స్ను చూసి బీజేపీ మాత్రం తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇక ఓటర్లు అందరూ మావైపే మాకే ఓట్లు పడబోతున్నాయని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దీన్ని ఏమనాలంటారు మనం? అది వాపా బలుపు అంటారు? ఎందుకంటే ఒకటి, పవన్ కళ్యాణ్ ఎవరు కాదనలేని మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, అందులో అనుమానమే లేదు, దాంట్లో డౌట్ ఎవరికి ఉండాల్సిన ప్రసక్తే లేదు. పవన్ కళ్యాణ్కి ఒక పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, క్రేజీ ఉంది. సో అందువల్ల పవన్ కళ్యాణ్ చూడటానికి వినటానికి జనం ఎగబడతారు. అందులో యంగర్ జనరేషన్లో ఎక్కువ ఉంది. సో జనసేనకు బలమున్న సామాజిక వర్గం, సంఖ్యాపరంగా ఎక్కువన్న నియోజకవర్గం కూడా అది. సో ఏ రకంగా చూసినా పవన్ కళ్యాణ్కు ఉన్న జనరల్ ఇమేజ్, పవన్ కళ్యాణ్ ఒక సామాజిక వర్గం నాయకుడిగా చూడడం పూర్తిగా తప్పు. బట్ ఒక సామాజిక వర్గంలో ముఖ్యంగా యూత్లో ఆ ఎక్కువ రెస్పాన్స్ ఉన్నది కూడా కాదనలే నిజం. అయితే అందువల్ల ఏ రకంగా చూసినా పవన్ కళ్యాణ్ మీటింగ్కు జనం వస్తారు అనుమానమే లేదు. కానీ పవన్ కళ్యాణ్ మీటింగ్కి వచ్చిన వాళ్ళు మొదలు పవన్ కళ్యాణ్కి ఓట్ వేయాలి, ఫస్ట్ పాయింట్. సో మీకు గాజువాకలో భీమవరంలో అనుభవం చూసాం. పవన్ కళ్యాణ్కి ఓటు మీటింగ్కి రావడానికి, పవన్ కళ్యాణ్కి ఓటు వేయడానికి తేడా వచ్చింది. ఆ తేడా చాలా తక్కువ ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ మీటింగ్కి వచ్చి పవన్ కళ్యాణ్ చెప్పితే జనసేన అభ్యర్థికి ఓటు వేయడం చాలా తక్కువ అని తేలింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీటింగ్కి వచ్చిన వారికి పవన్ కళ్యాణ్ చెప్తే బీజేపీకి ఓటు వేయాలి, జనసేన కూడా కాదు బీజేపీకి ఓటు వేయాలి. సో అప్పటికి ఇంకా తగ్గిపోతుంది. సో ఇది ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రమోద్ మహాజన్ అనే బీజేపీ నాయకుడు 2000 వాజ్పేయి విషయంలో అద్భుతంగా మాట చెప్పాడు. సో వాజ్పేయి ఓటు వేయడం వేరు, వాజ్పేయి చెప్పితే ఆ వ్యక్తికి ఓటు వేయడం వేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది అని అంటాడు. వాజ్పేయి అంటే గౌరవమే, కానీ వాజ్పేయి చెప్పితే ఆ వ్యక్తికి ఓటు వేయడం వేరు. తర్వాత ఓటింగ్కి వచ్చేవరకు ఏంటంటే రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక మనిషి పైన అభిమానం ఒక్కటే ఓటింగ్ తేదు. సో ఓటింగ్ వచ్చే వరకు రకరకాల అంశాలు వస్తాయి. అయితే పవన్ కళ్యాణ్ మీటింగ్ ద్వారా బీజేపీ కూడా ఇవాళ పోల్ మేనేజ్మెంట్ లో తక్కువే లేదు. 1% ఉన్న చోట కూడా వాళ్ళు అది 100% ఉన్నంత పోటీ పడే పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. తెలంగాణలో మనం దుబ్బాక చూసాం, పోల్ మేనేజ్మెంట్ లో టీఆర్ఎస్ ను మించారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసాం, టీఆర్ఎస్ బహిరంగంగా ఓపెన్ గా బరితెగించి పోల్ మేనేజ్మెంట్ చేస్తే బీజేపీ వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా, రహస్యంగా, పద్ధతి ప్రకారం చేశారు. పోల్ మేనేజ్మెంట్ అందరూ తెలుసు, ఏం లేదు పోల్ మేనేజ్మెంట్, డబ్బులు వంచుడు, ఓటర్ల కొనుడు, చోడాబడో లీడర్ల కొనుడు, దీనే పోల్ మేనేజ్మెంట్ అంటారు, అందమైన పేరు అంతే. సో ఈ పోల్ మేనేజ్మెంట్లో బీజేపీ కూడా మామూలుగా తక్కువే తినదు. అందువల్ల పవన్ కళ్యాణ్ మీటింగ్ వల్ల ఓట్లు వస్తుందో లేదో కానీ
పోల్ మేనేజ్మెంట్కు బీజేపీకి హుషారుని అయితే తెచ్చుంటుంది. అందువల్ల మనం కూడా పోటీలో ఉంటాము, మనమేమి తీసిపారాల్సిన నోటా కన్నా తక్కువ అని అందరు అంటుంటారు, అదేమి కాదు అని. అందువల్ల లాస్ట్ టైం బీజేపీకి 2019లో 16,000 ఓట్ల చైత్రపతిలో 1.22% ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు అది 32,000 అయితేనా 48,000 అయినా ఒక పెద్ద ఇంక్రీజే. అందువల్ల ఇలా బీజేపీకి నష్టమే లేదు. అందుకే మీకు ఓ మాట అన్నాడు, వేరే కాంటెక్స్ట్లో అన్నాడు, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో పోరాడితే అనే కాంటెక్స్ట్లో అన్నారు, కానీ అది బీజేపీకి పోటీకి కూడా వర్తిస్తుంది. బీజేపీకి పోరాడితే పోయేదేమీ లేదు. ఇక్కడ ఆల్రెడీ 16,000 ఓట్లు నోటా కన్నా తక్కువ ఉన్నాయి, నోటాకి 25,000 ఓట్లు వచ్చాయి. సో అందువల్ల బీజేపీకి ఇక్కడ నష్టమే లేదు. ఏ మేరకు ఓట్లు పెరిగినా అది గౌరవాన్ని పెంచుతుంది తప్ప తగ్గించదు. దేర్ ఆర్ నో స్టేక్స్. ఏమైనా స్టేక్స్ ఉండే వైసీపీకి టీడీపీకి ఉన్నాయి. ఇక్కడ వైసీపీ సీట్ నిలుపుకోవాలి, లాస్ట్ టైం వచ్చిన ఓటింగ్ కన్నా మెరుగుపరుచుకోవాలి, టీడీపీకి వచ్చే వరకు దీన్ని ఓటింగ్ను వైసీపీ ఓటింగ్ గణనీయంగా తగ్గించాలి. కానీ బీజేపీకి ఉన్న స్టేక్స్ ఏమున్నాయి, లాస్ట్ టైం 16,000 ఓట్లు వచ్చినాయి, 1.22%, ఎంత వచ్చినా లాభమే కదా. సో మీకు వైసీపీకి పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా 48 out of 49 సీట్లకు పోలింగ్ జరిగితే ఏకగ్రీవంగా కావడమో లేకుండా పోటీలో గెలవడం మొత్తం 45 సీట్లు గెలుచుకుంది, ఒక్కటే టీడీపీకి వచ్చింది. అందువల్ల వైసీపీకి స్టేక్స్ ఉన్నాయి, టీడీపీకి స్టేక్స్ ఉన్నాయి, బీజేపీకి స్టేక్స్ లేవు. అందుకే పవన్ కళ్యాణ్ వేరే కాంటెక్స్ట్లో అన్నా పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అన్న కార్ల్ మార్క్స్ స్టేట్మెంట్ అది. ఆఫ్కోర్స్ ఆయన శ్రీశ్రీ అన్నట్టున్నాడు, నేను కూడా పూర్తిగా జాగ్రత్తగా చూడలేదు ఇంకా నేను టీవీ ప్రోగ్రాంలు ఆ టైంలో. సో కార్ల్ మార్క్స్ స్టేట్మెంట్ అది. విచిత్రం ఏంటంటే బీజేపీ మీటింగ్లో పవన్ కళ్యాణ్ మార్క్స్ స్టేట్మెంట్లు చెప్తున్నాడు, మార్క్స్ కొటేషన్లు చెప్తున్నాడు, పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని. సో అది మరి పవన్ కళ్యాణ్ తన సహజ శైలి వదులుకోలేకపోతున్నట్టున్నాడు కాషాయ వేదికపై కూడా. సో భారతీయ జనతా పార్టీ వేదికలో బానిస సంఖ్యలను తెంచుకొని ముందుకు రండి, పదండి ముందుకు పదండి తోతుకు, పోదాం పోదాం పై పైకి అని అనలేక. సో అందువల్ల కార్ల్ మార్క్స్ కొటేషన్లతో బీజేపీ బహిరంగ సభలు జరుగుతున్నాయి, రాజకీయాలు ఎంత మారినాయో దీన్ని బట్టి అర్థమవుతుంది. సో బట్ ఏదైనా బీజేపీకి ఏ మేరకైనా పవన్ కళ్యాణ్ మీటింగ్ రావడం వల్ల రక్షణ. ఇవాళ తిరుపతిలో భారతీయ జనతా పార్టీకి సొంత ఓటింగ్ లేదు, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ బీజేపీని చూసి ఓటు వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విశాఖ కుక్కమ్ముతున్నారు, విభజన హామీలు అమలు కాలేదు, ఎలా ఇస్తారు ఓట్లు? అందుకే మీకు అసెంబ్లీ ఎన్నికలైనా అది ఎన్నికలైనా నోటా కన్నా తక్కువ వస్తున్నాయి. ఇవాళ లేటెస్ట్గా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది. ఆ మేరకు ఏమైనా కాస్తంత మేక్స్ ప్రజెంట్ ఫెల్ట్ అంటే జనసేనయే. సో అందువల్ల జనసేన బలము, జనసేన మద్దతు, పవన్ కళ్యాణ్ కరిష్మా, పవన్ కళ్యాణ్ గ్లామరు ఇవాళ బీజేపీ నడిపించారు. ఇవాళ మోడీ అమిత్ షా కాదు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నడిపించేది పవన్ కళ్యాణే. మోడీ అమిత్ షాలు వచ్చినా కూడా ఓట్లు పడే పరిస్థితి లేదు. అందువల్ల పవన్ కళ్యాణ్ పైన ఆధారపడి ఉన్నారు. హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలకే బీజేపీ పవన్ కళ్యాణ్ పైన ఆధారపడింది, హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు పవన్ కళ్యాణ్ పైన ఆశపడింది, ఆధారపడింది అని అనలేం, జిహెచ్ఎంసీలకే ఆశపడింది. సో తెలంగాణలోనే పవన్ కళ్యాణ్ పలుకుబడి పైన ఆశపడుతున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్లోనైతే ఆధారపడుతుంది కదా. అందుకే మా సోమ్ వీర్రాజు అన్నారు, ప్రైమ్ మినిస్టర్ మోడీయే చెప్పాడు మాకు పూలో పెట్టుకొని చూసుకోండి అని. ఎందుకంటే సోమ్ వీర్రాజు కన్నా లక్ష్మీనారాయణను, కమ్మంపాడి హరిబాబుల్ని పువ్వుల్లో పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ ఎందుకు పువ్వుల్లో పెట్టుకుంటున్నాడు? తన పార్టీ నాయకులు పువ్వుల్లో పెట్టుకోవాలి కదా, జీవీఎల్ నరసింహారావును వీళ్ళందరినీ పువ్వుల్లో పెట్టుకోవాలి. సో వాళ్ళని మాత్రం పువ్వుల్లో పెట్టకుండా మన ఆకుల్లో పెడుతున్నాడు. ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం పువ్వులో పెట్టుకొని జాగ్రత్తగా తిరుపతి పట్టుకొచ్చి మళ్ళీ అదే పువ్వులలో పెట్టి మళ్ళీ తీసుకొచ్చి హైదరాబాద్ దించుతారేమో. సో ముఖ్యమంత్రి చేయాలని మా మోడీ గారు ఆశ. ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే ఒక బీజేపీకి ఉన్న ఏకైక ఆశ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్లో పెరుగుదామని. తమిళనాడులో రజనీకాంత్ను ఉపయోగించుకొని పెరుగుదామని ప్రయత్నం చేశారు. రజనీకాంత్ రాజకీయాలకి గుడ్ బై చెప్తే ఆఖరికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చైనా ఇంత లాగుదామని ప్రయత్నం చేశారు. బహుశా రేపు పవన్ కళ్యాణ్ కూడా 2024 ఎలక్షన్ల ముందు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇట్లన్నొస్తే ఆనందపడే వాళ్ళలో నేను ఒకరిని. సో
పవన్ కళ్యాణ్ కూడా బహుశా వస్తుంది నా నమ్మకం. ఏదో ఒక అవార్డు అయితే పెద్దవాడు ఇస్తారు, ఎందుకంటే ఆ రకంగా పవన్ కళ్యాణ్ పలుకుబడిని పూర్తిగా బీజేపీ ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఎందుకంటే ఇంకా బీజేపీ కోరుకునేది ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ ఏకంగా బీజేపీ నాయకుడు కావాలని. ఇది పవన్ కళ్యాణ్ చెప్పాడు 2004 అమిత్ షా అడిగాడు మమ్మల్ని పార్టీని విలీనం చేయమని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీని విలీనం చేయకపోయినా విలీనం చేసినట్లుగా బీజేపీ భావించి ఆయన ముఖ్యమంత్రి చేయాలనుకుంటోంది. ఎందుకంటే ప్రజారాజ్యం ఎక్స్పెరిమెంట్ తర్వాత ఇప్పుడు తీసుకపోయి అన్న కాంగ్రెస్ లో ప్రజారాజ్యాన్ని విలీనం చేస్తే తమ్ముడు జనసేనలో బీజేపీలో విలీనం చేస్తారన్న విమర్శ ఎదుర్కోవాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ స్వభావ రీత్యా కొంత డిఫరెంట్ గా ఉంటారు గనక అలా జరగకపోయినా కూడా ఇక బీజేపీ జనసేన అనే తేడా తెలియని రాజకీయ ఐక్యత ద్వారా బీజేపీ అక్కడ బలపడాలని కోరుకుంటోంది. పవన్ కళ్యాణ్ పలుకుబడి ఆధారంగా ఇంధనంగా పెరగాలన్నది బీజేపీ ఆశ. ఖచ్చితంగా అండి, మీరు చెప్పినట్లుగా ఏ చిన్న ఏ కొద్దిపాటి లాభమైనా సరే వాళ్ళ కలిసి వచ్చే అంశమే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో. చూద్దాం మరి ఓటర్ మహాశయుడు ఏం తీర్పిస్తాడు, పవన్ కళ్యాణ్ మాట విని మరి బీజేపీకి ఎంతవరకు మొగ్గు చూపుతాడు అనేది వేచి చూడాలి. నాగేశ్వర్ గారు, విశాఖ ఉక్కుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలు మనం చూస్తూనే ఉన్నాం. పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఎవరి రాజకీయ స్టాండ్స్ వాళ్ళవి. అయితే ప్రాక్టికల్గా చూసినప్పుడు ఇప్పుడు ఈ గత క్వార్టర్లో విశాఖ స్టీల్ ప్లాంట్ భారీగా లాభాలను ఆర్జించిందని, ఎక్స్పోర్ట్ లెవెల్స్ కూడా భారీగా పెరిగాయంటూ నివేదికలు చెప్తున్నాయి. అయినా సరే ఖచ్చితంగా విశాఖ ఉక్కును అమ్మి తీరుతారంటారా? అంటే ఇప్పుడు లాభ నష్టాలతో సంబంధం లేకుండా అమ్మేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బహిరంగంగానే పార్లమెంట్లో చెప్పిన లెక్క. అంటే మా హక్కు లాభాలు ఒకప్పుడు చెప్పేవారు, నష్టాలు వస్తున్నాయి, ఇది ప్రభుత్వానికి భారంగా అవుతోంది, ప్రభుత్వ ట్యాక్స్ పేయర్స్ మనీ ఎందుకు ఖర్చు పెట్టాలి, అందుకే అమ్మేస్తున్నాం అని చెప్పేవాళ్ళు. ఆ స్టేజ్ దాటిపోయింది. ఇప్పుడు బహిరంగంగా ఏం చెప్తున్నారంటే మాకు లాభాలతో సంబంధం లేదు, మేము అమ్మేస్తాం. లాభాలతో సంబంధం లేదు అమ్మేస్తామన్నది ఇప్పుడు ప్రస్తుత వైఖరి. సో అది విచిత్రం ఏంటంటే మనం మేము చాలాసార్లు చెప్పాం, అయ్యా విశాఖ స్టీల్ ప్లాంట్ను మీరు కావాలని ప్రచారం చేస్తున్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా పొటెన్షియల్ ఉన్న కంపెనీ, ప్రభుత్వానికి ఏ రకంగానూ ఇది భారం కాదు. ఎందుకంటే గత 25 ఏళ్లలో నాకు తెలిసినంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్కు ఒక్క నయా పైస కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. అంటే 5,000 కోట్ల పెట్టుబడి పెడితే ఇప్పటికీ 42,000 కోట్లు పన్నుల రూపంలో, డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి విశాఖ స్టీల్ ప్లాంట్ చెల్లించింది. సో యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వానికి చెల్లించకపోగా 2,00,000 కోట్ల విలువైన ఆస్తులు కలిగిన కంపెనీ ఇది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు లేటెస్ట్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ March 31 ముగిసింది కనుక ఈ ఫైనాన్షియల్ ఇయర్లో విశాఖ స్టీల్ ప్లాంట్ పర్ఫార్మెన్స్ వివరాలను ప్లాంట్ అధికారికంగా ప్రకటించింది. సో ఈ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్గా పిలువబడి విశాఖ ఉక్కు కర్మాగారం యాజమాన్యం అధికారికంగా ఇచ్చిన గణాంకాల ప్రకారం ఈ ఫైనాన్షియల్ ఇయర్లోని చివరి 3-4 నెలల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ 740 కోట్ల ప్రాఫిట్లు నమోదు చేసింది. అందులో మార్చి అయితే రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. 3,300 కోట్ల విలువైన స్టీల్ని మార్చి నెలలో విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాలు చేసింది. ఇది హయ్యెస్ట్ అంటే స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే హయ్యెస్ట్. ఈ మార్చిలోనే కదా మొత్తం ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం సాగింది. ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం సాగిన నెలలోనే అత్యధికంగా ఒకవైపు ఏమో 20,000 మందితో 10,000 మందితో 15,000 మందితో మీటింగ్లు జరుగుతున్నాయి, గేట్ల దగ్గర కార్మికులు ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంటే ఒక షిఫ్ట్ ఉద్యోగం చేస్తోంది, మరో షిఫ్ట్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో కార్మికులు ఎక్కడా బాధ్యత రాహిత్యాన్ని ప్రదర్శించలేదు. కార్మికులు బాధ్యత రాహిత్యాన్ని ప్రదర్శిస్తే ఇంత రికార్డ్ స్థాయిలో ప్రొడక్షన్, రెవెన్యూ, ప్రాఫిట్స్ ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు March 2019లో 2,329 crores విలువైన స్టీల్ అమ్మకాలు విశాఖ స్టీల్ ప్లాంట్ చేసింది. ఇప్పుడు March 2021లో 3,300 crores అంటే 42% ఎక్కువ అమ్మకాలు చేసింది. ఇది స్టీల్ ప్లాంట్ చరిత్రలోని రికార్డ్. ఇక మీకు 2019-20లో
20,800 crores నాకు గుర్తున్నంత వరకు సుమారు 21,000 కోట్ల రూపాయల విలువైనటువంటి స్టీల్ ప్రొడక్షన్ చేసేది 1920లో. 2021 అంటే ఈ 31తో గత 31 మార్చి 31తో ముగిసిన ఫైనాన్షియల్ ఇయర్లో విశాఖ స్టీల్ ప్లాంట్ మొత్తం ఉత్పత్తి చేసిన స్టీల్ విలువ 18,000 crores. అయితే మీకు 2,000 కోట్లు తగ్గినట్టు కనబడచ్చు, కానీ ఈ పీరియడ్ మొత్తం కరోనా పీరియడ్, అంటే కరోనా పీరియడ్లో కూడా రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేసింది. అంటే నిజంగానే మీకు కరోనా పీరియడ్లో ఎందుకు ప్రత్యేకత అంటే, కరోనా 6 నెలల పాటు 3 బ్లాస్ట్ ఫర్నెసెస్ అంటే స్టీల్ ఉత్పత్తి చేసే బ్లాస్ట్ ఫర్నెస్లు 3 ఉంటే 6 నెలల పాటు ఒకటే నడిచింది, 2 ఆగిపోయాయి. ఇక మిగతా 6 నెలల్లో 2 నడిచాయి, 3 నడవలే. అంటే ఫుల్ ప్లాంట్ కెపాసిటీతో నడవలేని పరిస్థితిలో ఉన్నా, స్టీల్ ఎకానమీ మొత్తం ఆగిపోయిన పరిస్థితి ఉన్నా కూడా విశాఖ ఉక్కు 2019-20తో దాదాపు సమానం. అప్పుడు 20,800 కోట్లు అంటే ఇప్పుడు 18,000 కోట్లు, 18,000 కోట్ల విలువైనటువంటి ప్రొడక్షన్ చేసింది. ఏ నోటితో నువ్వు అంటావు ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ అసమర్థతని, ప్రభుత్వానికి భారమని, ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నారని అనడంలో అర్థం ఉంది? ఇంతగానో అన్యాయం ఉంటుందా? సో ఇదంతా అధికారిక గణాంకాలు కదా. సో మీరు ఏమీ చేయకపోయినా స్టీల్ ప్లాంట్ ఆటోమేటిక్గా లాభాలకు వస్తుంది. ఇప్పుడు కూడా ఉన్న నష్టాలు ఎందుకు? అనేకసార్లు చెప్పాం, నష్టాలకు మొదటి కారణం అప్పు. ఇది జగన్మోహన్ రెడ్డి రాసిన ప్రధానమంత్రికి ఆంధ్రప్రదేశ్ సీఎం రాసిన లేఖలో కూడా చెప్పారు, చాలా హై కాస్ట్ డెట్. ఏ ప్రైవేటు అంబానీలు, అదానీలు, మిట్టళ్ళు, ఇలా టాటాలు పోసుకోలు ఎవరు కూడా ఇంత వడ్డీ కట్టరు. మరి ఆ అధిక వడ్డీకి విశాఖ ఉక్కు అప్పులు తీసుకున్నది ఎక్స్పాన్షన్ కొరకు. దీన్ని ఈక్విటీగా మార్చారనుకోండి, అంటే ప్రభుత్వ వాటాగా మార్చారనుకుందాం, ఆటోమేటిక్గా ప్రభుత్వానికి లాభం, స్టీల్ ప్లాంట్కి లాభం. 100,000 కోట్ల రూపాయలు వడ్డీల భారమే, వేరే భారం లేదు స్టీల్ ప్లాంట్ నష్టాలు. ఇక రెండవది మనం అనేకసార్లు చెప్పుకున్నాం, మీకు క్యాప్టివ్ మైన్ లేకపోవడం. క్యాప్టివ్ మైన్ లేకపోవడం వల్ల ఒక టన్ను పైన 4,000 నుంచి 6,000 రూపాయల మేరకు ఈ యాజ్ ఆఫ్ నౌ ఖర్చు అవుతుంది, అదనంగా ఖర్చు అవుతుంది. అంటే కొన్ని సుమారు 3,000-4,000 crores పర్ ఇయర్ నష్టపోతున్నారు. అందువల్ల అసలు క్యాప్టివ్ ప్లాంట్ ఇచ్చిన లాభాలు వస్తుంది, వడ్డీల భారం అధిక రుణ భారాన్ని తగ్గించినా లాభాలు వస్తుంది, అసలు ఏమి చేయకపోయినా లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే స్టీల్ మార్కెట్ అనేది సైక్లికల్గా ఉంటుంది. స్టీల్ మార్కెట్ కొన్ని లక్షణం ఏంటంటే ఇది సైక్లికల్. ఒకసారి ధరలు ప్రపంచ స్టీల్ మార్కెట్లో పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. అసలు ఇవాళ ఏ స్టీల్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు ఎన్ని లాభాల్లో ఉన్నాయి అది చెప్పండి. ఎస్ఆర్ స్టీల్ ఎంత లాభాల్లో ఉంది? భూషణ్ స్టీల్ ఎంత లాభాల్లో ఉంది చెప్పండి. ఇవాళ ఎన్ని వాళ్ళు ప్రైవేట్ బ్యాంక్ ప్రభుత్వ బ్యాంకులకు అప్పులు పడి కడతలేదు చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంతవరకు ఏ బ్యాంకుకు మొండిబక్కి లేదు. అందువల్ల ఇది కావాలని ప్రైవేటు వారికి కారు చౌకగా ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని అప్పచెప్పే ఆలోచనే తప్ప మరొకటి కాదు. అందుకే ఆర్థిక మంత్రి చెప్తున్నారు లాభాలతో సంబంధం లేదు, మేము అమ్మేస్తాం. ఎందుకు అమ్ముతున్నారు? 200,000 కోట్ల విలువైన విశాఖ స్టీల్ ప్లాంటు అఫీషియల్గా 32,000 కోట్లుగా రేట్ నిర్ధారించారు. అంటే 200,000 కోట్ల విలువైన 100,000 కోట్ల మేరకు ల్యాండే ఉంది, 20,000 ఎకరాల భూమి. దీన్ని తీసుకెళ్లి ప్రైవేట్ వారికి 32,000 కోట్లకు ఇవ్వదలుచుకున్నారు కనుక అమ్ముతున్నారు తప్ప ఇందులో సిద్ధాంతం లేదు, ప్లాంట్ను ఉద్ధరించే ఆలోచన అంతకంటే లేదు. రైట్, చూద్దాం. మరి అంటే ఇక దీంట్లో వేరే ఆప్షన్ అయితే లేదనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పినట్లుగా మేము ఎలాగైనా అమ్మేస్తామనే కూర్చున్నారు, బట్ ప్రజలకైతే నిజాలు తెలియాలి, అంతర్గతంగా ఏం జరుగుతుందనే తెలియాలి కాబట్టి మీ బాధ్యతగా మీరు చెప్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నందుకు. ఇది వాల్టీ ది అనాలిసిస్ బై ప్రొఫెసర్ కె నాగేశ్వర్. కీప్ వాచింగ్ మహా న్యూస్.